రాజ్యాంగాన్ని కాపాడడమే కాంగ్రెస్ ప్రధాన ధ్యేయమన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. పదేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా చేసిందన్నారు. ఖమ్మంలోని డీసీసీ ఆఫీస్లో అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు. తెలంగాణకు బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదని వారు విమర్శించారు. మూడవ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనమైనటువంటి వారికి నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న, ఈ భారతదేశంలో పుట్టడం భారతీయులందరికీ కూడా గర్వకారణం. ప్రపంచ మేధావిగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలకి ఒక మార్గదర్శన, ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఉండేటట్టుగా ఆ ఆలోచనలన్నింటినీ పొరుగుపుచ్చుకొని భారతదేశానికి అద్భుతమైనటువంటి